हाय फ्रेंड्स, वेलकम टू श्री लक्ष्मी किचन। ఈ రోజు నేను గురువారం బ్లాక్ అయితే చూపిస్తానండి, వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి। ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో అయితే పూర్తిగా చూడండి। ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు, ఇక ముందు ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను। ముందుగా అయితే ఇవి బయట ఎంట్రన్స్లో ఫ్లవర్స్ అండి, ఇవి మే నెలలోనూ ఏప్రిల్ నెలలో ఎక్కువగా పూస్తూ ఉంటాయి। ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయండి, ఇవి ఎక్కువగా వారం రోజుల వరకు అలాగే ఉంటాయండి। ఫ్లవర్స్ అసలు వడిలిపోవు। నార్మల్గా అయితే పువ్వులు పూసిన వెంటనే ఒక రోజులో వడిలిపోతాయి, ఇవి ఒక రోజు కాకుండా ఒక 4 డేస్ అలాగే ఉంటాయండి। ఇంటి ముందు చాలా అందంగా ఉంటాయి। ఈ ఏప్రిల్లో మే నెలలో మ్యారేజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి, అయినా మనకి శుభలేఖలు వస్తూ ఉంటాయి కదా అస్తమానం, అలాంటప్పుడు ఆ శుభలేఖలకు ఎదుర గణపతి బొమ్మలు అయితే అంటిస్తున్నారండి, అవన్నీ మనం పాడేయకుండా శుభలేఖలతో పాటు అవన్నీ మీరు ఇలా దాచుకోండి, చాలా బాగుంటాయి। ఎక్కడైనా మీకు మంచి ప్లేస్ చూసిన చోట ఇలాగా మనం స్టిక్కర్స్ కింద అంటించుకుంటే చాలా అట్రాక్షన్గా ఉంటుంది, కలెక్షన్ కూడా బాగుంటుంది। గణపతి కలెక్షన్ నాకైతే చాలా ఇష్టం అండి, నేను ఎప్పటి నుంచి ఇలాగ అన్నీ కలెక్షన్ చేస్తున్నాను। ఇక్కడ మాకు గుమ్మం దగ్గర ఎంట్రన్స్లో ఇలా గోడకైతే పెడుతున్నానండి అవన్నీ, ఇప్పటికే 4 స్తంభాల దగ్గర ఫుల్ అయిపోయినాయి, ఇంకా మళ్ళీ కింద వరుసలో కూడా మొత్తం అయితే నేను ఇలా కలెక్షన్ అనేది చేస్తున్నాను। ఇంకా ఇంటి ముందు అయితే ఆ ఫ్లవర్స్ ఉన్నాయండి, ఇంటి వెనకాల అయితే ఇలా మందార పూలు అయితే డైలీ పూస్తాయి, పువ్వులకి అయితే ఇబ్బంది ఉండదండి రోజు మనం పూజ చేసుకోవడానికి। మందార పూలు అంటే నాకు చాలా ఇష్టం, చూస్తున్నారు కదా మన ఇంట్లో పూజకి అయితే సరిపోతాయి ఇలాగా। ఇంకా మనం రోజు చేసే పని ఉంటుందండి, క్లీనింగు ఇంకా అన్నీ చేసుకుంటూ ఉన్నాం, ఇలాగే కూరగాయలు సర్దుకోవడం, కూరగాయలు అయితే మాకు ఇక్కడ కాలనీలోకి ఇంటికే వస్తాయండి, మనకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు, రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి। ఇంకా కరేపాకు కొత్తిమీరతో సహా అన్నీ ఇంటికే వచ్చేస్తాయండి ఇక్కడ మా కాలనీలోకి। మేముండే ప్లేస్ అయితే కొంచెం ఊరికి దూరంగానే ఉంటుంది, కానీ ఇప్పుడు మనకు అన్నీ అందుబాటులోనే ఉంటున్నాయి కదా। ఇంకా గురువారం కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా కిచెన్ కూడా నైటే మొత్తం క్లీన్ అంతా చేసేసుకున్నానండి ఈ విధంగానే। ఇంకా మనం నైట్ టైం అయితే ఇలా అన్నీ క్లీన్ చేసేసుకుని పిల్లల క్యారేజీలు అవన్నీ చేసుకోవడం వల్ల మనకి పని అనేది తొందరగా అయిపోతుంది, నైట్ టైం అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా నీట్గా, ఇంకా పని కూడా చాలా తొందరగా అయిపోతుంది। ఇక్కడ మాకు కిచెన్కి అయితే బ్లాక్ టైల్స్ అయితే వచ్చినాయండి, దానికి నేను ఇంకా వాల్పేపర్ అయితే బుక్ చేశాను, అవి వచ్చాక మీకు వాల్పేపర్ స్టిక్కర్ కూడా అంటించాక మీకు మొత్తం చూపిస్తాను। కొంచెం చీకటిగా అనిపిస్తుంది కదా, అందుకని కొంచెం అయితే అంటించాను వాల్పేపరు, ఇంకా అంటించాలి। ఇంకా మా నిమ్మి అయితే డైలీ ఇలాగా బొమ్మలతో ఆడుతూ ఉంటుందండి, నేను అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా ధూళితో మొత్తం ఇల్లంతా పోసేస్తూ ఉంటుంది। ఇంకా ఈరోజు గురువారం కదండి, ముందైతే దేవుడికి దీపారాధన అయితే చేసేసుకుంటాను, నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత బాబావారికి నవగురువారంలో పూజ 2వసారి అయితే మొదలు పెట్టానండి, మళ్ళీ 2వసారి మొదలు పెట్టిన తర్వాత ఇవాళ 5వ రోజు పూజ కూడా అయిపోయింది, సింపుల్గా అయితే ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి। ఇంకా ఫ్రూట్స్ అయితే నైవేద్యం పెట్టేసుకున్నాను, ఇంకా మాకు క్యాట్ ఉంది కదా, ఆ క్యాట్ చూసారా మనం సామానం తోముకునే బుట్టలో ఎలా పడుకుందో, ఎక్కువ ఎండలో పడుకుంటాయండి ఎక్కువ, సూర్యకిరణాలు ఎక్కువ పడే చోట। ఇది ఇంట్లోనే ఉంటుందండి ఎక్కువగా, ఇంకా పాలు అన్నం పెడితే ఇంక ఇంట్లోనే ఉంటుంది, చాలా సరదాగా యాక్టివ్గా ఉంటుంది, చూసారు కదా ఎలా ఆడుతుందో చక్కగా। ఇక్కడ నీకు అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తానండి, పిల్లలకి లంచ్ క్యారేజీ అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తాను, క్యారేజీ బుక్ చేసామండి ఆన్లైన్లో మీషోలో, అది ఎలా ఉందో నాకు కామెంట్లో అయితే పెట్టండి। ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నామండి, నార్మల్గా మన ఇంట్లో ఎన్ని క్యారేజెస్ ఉన్నా బాక్సెస్ ఉన్నా సరే గమ్మున ఎవరైనా వచ్చినా ఎవరికైనా ఏదైనా పెట్టారన్నా గమ్మున బాక్సుల్లో అయితే పెట్టేస్తున్నాము, అలాంటప్పుడు అవి మనకి మిస్ అవుతూ ఉంటున్నాయి, మళ్ళీ క్యారేజీ పెట్టడానికి అది కొంచెం ఇబ్బందిగా ఉంది, అలాంటప్పుడు మనం పిల్లలకి సపరేట్గా ఇలా మన క్యారేజెస్ అయితే తీసుకుంటే కనుక వాళ్ళకంటూ సపరేట్గా మనం తీసేసుకొని వాళ్ళకి లంచ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ చేసుకొని సపరేట్గా పెట్టేసుకోవచ్చు। ఇంకెవరికైనా గమ్మున ఏదైనా పెట్టాలన్నా గమ్మున ఇంక ఇవ్వక్కర్లేదండి, వేరే బాక్సులు ఇవ్వచ్చు,
క్యారేజీ అయితే చాలా బాగుందండి, 350 రూపీస్ పడింది. మీకు కాలేజీలకు వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళిన అన్నిటికి అయితే చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, 1గా ఉంది. అందులో మన స్పూన్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. ఇందులో మీకు లంచ్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి. మార్నింగ్ పిల్లలకి లంచ్ అయితే ఇందులోనే పెట్టేస్తానండి. ఇలాగే బాబుకి కూడా తీసుకున్నాం గ్రీన్ కలర్. వాళ్ళకి ఆరెంజ్ గ్రీన్ కలర్ అంటే ఇష్టము, అందుకని ఒకళ్ళు ఆరెంజ్ ఒకళ్ళు గ్రీన్ అయితే తీసుకున్నారు. ఇంకా మార్నింగ్ నేను ఇలా రైస్ అయితే పెట్టేసానండి. మనకి పప్పు వేసుకున్న, ఏదైనా కర్రీ వేసుకున్న, ఏదైనా స్నాక్స్ పెట్టాలన్నా సరే 2 బాక్సులు ఈజీగా బాగుంటాయి. చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. మనం వెంటనే క్యారేజెస్ తేగానే కడిగి వేసుకొని ఇచ్చిక బాల్ రించుకుంటే కనుక వెంటనే మళ్ళీ మనం క్యారేజెస్ పెట్టడానికి అయితే సరిపోతుంది. చాలా బాగా నచ్చిందండి, బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ పెట్టమంటే లింక్ పెడతాను, బుక్ చేసుకునే వాళ్ళు అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను బాబావారి టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఆ టెంపుల్ వీడియో అన్నీ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.